نعم، فليتفضل مشكورا مأجورا، وبارك الله فيكم شيخنا. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إنا أعطيناك الكوثر، فصل لربك وانحر، إن شانئك هو الأبتر. అనువాదం చదవమంటారా సార్? అనువాదం చదవండి. నిశ్చయంగా మేము నీకు కౌసర్ సరస్సును మరెన్నో వరాలను ప్రసాదించాము, కాబట్టి నువ్వు నీ ప్రభువు కోసమే నమాజు చెయ్యి, ఖుర్బాని ఇవ్వు. ముమ్మాటికి నీ శత్రువే నామరూపాలు లేకుండా పోయాడు. الحمد لله رب العالمين، والصلاة والسلام على نبينا محمد وعلى آله وصحبه أجمعين. ఈరోజు తఫ్సీర్ సూరె కౌసర్ గురించి మీ ముందు చేయాలనుకుంటున్నాను. అయితే సూరె కౌసర్ చదువుకోవాలంటే, దాని గురించి తెలుసుకోవాలంటే, ఇమామ్ అహ్మద్ బిన్ హంబల్ రహిమహుల్లా తమ పుస్తకంలో ప్రస్తావించిన ఒక హదీస్ని మనము గుర్తు తెచ్చుకోవాలి. నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒకప్పుడు మస్జిద్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లంలో తమ అనుచరులతో పాటు కూర్చున్నారు. హఠాత్తుగా చూసింది ఏంటంటే, అందరూ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంపై ఆ స్థితి ఏ స్థితిలో అయితే ఆయన పైన దైవవాణి అవతరింపబడుతుందో ఆ స్థితికి చేరుకున్నారు. అప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. కొంచెంసేపు తర్వాత నవ్వుతూ తమ అనుచరులతో అడిగారు, నవ్వుతూ తమ అనుచరుల వైపు వచ్చారు. వస్తే అందులో కొంతమంది అడిగారు, యా రసూలుల్లా, దేని గురించి మీరు నవ్వుతూ వచ్చారు అంటే, అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ విధంగా ప్రస్తావించారు, నేను కొద్ది క్షణాల ముందు నాపై ఒక సూరా అవతరింపబడింది, అందులో అల్లాహ్ తబారకతల ఒక పెద్ద అనుగ్రహం, ఎన్నో అనుగ్రహాలు అల్లాహ్ తబారకతల నాపై చేశాడు, కానీ ఒక అతిపెద్ద అనుగ్రహం గురించి అల్లాహ్ తబారకతల ఈ సూరాలో నాకు చెప్పాడు. ఆ అనుగ్రహం ఏంటంటే అల్ కౌసర్. అల్ కౌసర్ ఒక ప్రత్యేక కాలువ. అల్లాహ్ తబారకతల నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆ ప్రళయదినం నాడు ఇస్తాడు. ఆ కాలువలో వచ్చే నీరు కూడా జలం కూడా స్వర్గం వైపు నుండే వస్తుంది. అంటే స్వర్గం యొక్క జలాన్ని అల్లాహ్ తబారకుతాల ఈ అల్ కౌసర్ కాలువలో పంపిస్తాడు. ఆ అల్ కౌసర్ కాలువపై నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం కూర్చునుండి ఆయన యొక్క ఉమ్మత్ ఆయన యొక్క ఉమ్మత్ ని ఒక్కొక్కడికి అల్లాహ్ నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక గ్లాసు నీరు ఇస్తారు. అది తాగిన తర్వాత ఇక ఆ ప్రళయం నాడు 50,000 సంవత్సరాలు అతనికి దాహం అనేది ఉండదు. అది అల్లాహ్ తబారక తాలా నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రసంగిస్తాడు. అల్లాహ్ తబారక తాలా నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఆ రోజు ఇస్తాడు. ఇది ఒక పెద్ద వరం, ఇది ఒక పెద్ద అనుగ్రహం నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ఇవ్వబడింది. అయితే ఆ సూర అవతరింపబడినప్పుడు నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ సూర ఏంటో వివరిస్తూ అఊజు బిల్లాహి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం నుండి మొదలెట్టారు.
بسم الله الرحمن الرحيم إنا أعطيناك الكوثر فصل لربك وانحر إن شانئك هو الأبتر. నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరాతో పాటు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం కూడా చదివారు కాబట్టి చాలామంది ముఫస్సిరీన్ ఏమన్నారంటే ఈ సూరాలో ఉన్న బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం ఇది కూడా ఒక వాక్యం. ఈ సూరా యొక్క మూడు వాక్యాలు అని అంటాము. ఇన్న ఆతైనా కల్కౌసర్ వసల్లి లిరబ్బిక వన్హర్ ఇన్న షానిక హువల్ అబ్తర్. కానీ మూడు వాక్యాలు కాదు, ముఫస్సిరీన్ అంటారు మూడో నాలుగో వాక్యం బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అయితే ఇప్పుడు ఈ సూరత్ని ఈ సూరా యొక్క అంశం ఏమిటి? మొదటి ప్రశ్న, ఈ సూరా యొక్క అంశం ఏమిటి? ఈ సూరా యొక్క అంశము అల్ కౌసర్ అంటే అల్లాహ్ తబారక తాలా ఈ సూరాలో మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అల్ కౌసర్ అనే కాలువ ప్రసాదించాడు. దాని గురించి ఆ ప్రళయం నాడు మీకు తప్పకుండా అల్ కౌసర్ ఇస్తామని అల్లాహ్ తబారక తాలా వాగ్దానం చేశాడు. అయితే దానికి బదులుగా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంని ఆదేశించాడు. ఏమని? ఫసల్లి లిరబ్బిక వన్హర్, మీరు నమాజ్ చేయండి, అదేవిధంగా కుర్బాని ఇవ్వండి. ఆ తర్వాత వాక్యంలో అల్లాహ్ తబారక ఏమన్నాడంటే ఇన్న షానిఅక హువల్ అబ్తర్, నిశ్చయంగా మీ యొక్క శత్రువు, షానిఅక అంటే మీ యొక్క శత్రువు, అతనే నా రూపాలు లేకుండా పోయేవాడు. అయితే మొట్టమొదటిగా ఈ సూరా యొక్క అర్థం గురించి, ఈ సూరాలో వచ్చిన వర్డ్స్, వాక్యాలు, అదేవిధంగా పదాల గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఏదో సూరా చదివి దాని యొక్క మీనింగ్ తెలుసుకొని దాని యొక్క తఫ్సీర్ తెలుసుకొని వెళ్ళిపోవటం అది వేరే సంగతి. కానీ యొక్క దాని అర్థం కావాలంటే ప్రతి వాక్యం దగ్గర నిలబడాలి, అదేవిధంగా ప్రతి వర్డ్ అందులో వచ్చిన ప్రతి పదం గురించి మనము కొద్దిగా ఆలోచిస్తే అది మనకు పూర్తిగా అల్హమ్దులిల్లా ఎప్పుడూ కూడా మర్చిపోకుండా అల్లాహ్ తబారక తాలా మన మైండ్లో పెట్టేస్తాడు. అందుకని ఇన్నా ఆతైనా కల్ కౌసర్, ఇన్నా అంటే నిశ్చయంగా మనం ఆతైనా మనము నుసంగాము, మనము ఇచ్చాము, మనము నిశ్చయంగా మేము ఇచ్చాము, ప్రసాదించాము. ఆతైనా అంటే ఆతైనాక ఎవరినిచ్చాము? మిమ్మల్ని, మీకు ఇచ్చాము. ఇన్నా ఆతైనా అల్ ఇన్నా ఆతైనాక అల్ కౌసర్, ఏమిచ్చాం మీకు? అల్ కౌసర్ అనేది ఇచ్చాము. అల్ కౌసర్ దానికి అనేక మీనింగ్లు ఉండయి. అందులో ఒక మీనింగ్ ఏంటంటే అల్ కౌసర్ అది ఒక కాలువ. అల్లాహ్ తబారక తాలా ప్రళయంనాడు మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఆ కాలువ ఇస్తాడు. ఆ కాలువలో నీళ్లు స్వర్గం వైపు నుండి, స్వర్గం నుండే వస్తాయి. అంతేకాకుండా అల్ కౌసర్కి ఇంకొక మీనింగ్ ఏంటంటే సరస్సు. ఇంకొక మీనింగ్ ఏంటంటే మరెన్నో వరాలు, సరస్సు, కాలువ, ఇన్ని మీనింగ్లు ఉన్నాయి అల్ కౌసర్. అయితే అల్ కౌసర్ అల్లాహ్ తబారక తాలా తప్పకుండా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రసాదిస్తాడు. ఏ రోజు? ఆ ప్రళయం రోజు. అయితే ఈ మాట వినగానే మీరేం చేయాలి? ఫసల్లి లిరబ్బిక వన్హర్, మీరు నమాజ్ చేయండి, అదేవిధంగా మీరు ఖుర్బాని ఇవ్వండి. ఇన్న షానిక హువల్ అబతర్, మీ యొక్క శత్రువే నామ రూపాలు లేకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోతాడు. అంటే అక్కడ జరిగిన సమస్య ఏంటంటే
మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి అల్లాహ్ తబారక తాలా సంతానం ఇచ్చాడు, మగ సంతానం, అదేవిధంగా ఆడ సంతానం కూడా ఇచ్చాడు. కానీ మగ సంతానం ఎవరూ బ్రతకలేదు, అందరూ చనిపోయారు, చిన్నప్పుడు చనిపోయారు. ఆడపిల్లలు ఉండారు. ఈ సంఘటన చూసిన తర్వాత కుఫారి ఖురైష్, ఖురైష్ యొక్క కాఫిల్ ఏమన్నారంటే, ఇక ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సంతానం లేదు కాబట్టి నామరూపాలు లేకుండా అతను వెళ్ళిపోతాడు అనుకుంటాడు. ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి సమయంలో అల్లాహ్ తబారక్ తాలా ఈ సూరాని అవతరింపచేసి ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నామరూపాలు లేకుండా వెళ్ళేవాడు నీ శత్రువే, కానీ నువ్వు ఈ లోకంలో నీ యొక్క ప్రస్తావన అందరి నోటా వస్తుంది, నీ యొక్క అనుచరుల నోట్లో, అదేవిధంగా నీ సంఘం నోట్లో, అదేవిధంగా ముస్లింల ప్రతి వారి నోటిలో నీ యొక్క ప్రస్తావన ఉంటుంది. అంతేకాదు నీ శత్రువుల నోటిలో కూడా నీ ప్రస్తావన. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పేరుని మనము చాలా పైకి ఎత్తాము, చాలా పైకి ఎత్తాము, ఉన్నతమైన స్థానంలో పెట్టాము. ప్రపంచంలో ఎక్కడ కూడా ఎక్కడైతే అల్లాహ్ యొక్క నామము పేర్కొన్నారో అక్కడే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నామం కూడా వస్తుంది. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూల్. అయితే నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాడు అన్నారు కదా అల్లాహ్ తబారక్ తాలా. అల్లాహ్ తబారక్ తాలా అల్ కౌసర్ గురించి ప్రస్తావించాడు, అల్ కౌసర్ గురించి ప్రస్తావించి ఆ అల్ కౌసర్, ఆ కాలువలో ఉండే గ్లాసులు లేదా పాత్రలు ఎన్ని ఉంటాయంటే కాదది సమా, సంఘం యొక్క ప్రతి వ్యక్తికి, ఈ ఉమ్మత్లో యొక్క ఉన్న ప్రతి వ్యక్తికి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆ పాత్ర ఇస్తారు, ఆ జలం ఇస్తారు. అంటే కాదది సమా, కాదది నుజూమి సమా, ఈ ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో, ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని పాత్రలు లేదా అన్ని గ్లాసులు ఆ కాలువ మీద చేరబడతాయి. అక్కడి నుంచి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అందరికీ ఇస్తారు. అంటే దీంతో తెలిసింది ఏంటంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంఘం పెరిగి 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 ఎంతవరకు పెరుగుతారంటే కనుజూమిస్సమ, ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో అన్ని ఆ సంఖ్య వరకు పెరుగుతారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉమ్మత్ అని ఇందులో పేర్కొనబడి. అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒంటరిగా వచ్చారు, ఈ లోకం నుంచి ఒంటరిగా వెళ్ళిపోతారు, అతని యొక్క సంతానం లేదని చెప్పుకున్నా కానీ ఆయన యొక్క సంతానం ఆడ మగ కూతుర్లతో కూడా ఆయన సంతానం నడిచింది. హసన్, హుసైన్ ఆ తర్వాత వారు, ఈ సంతానం నడుస్తూ వచ్చింది. దానినే ఆలు ముహమ్మద్ అంటారు. అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ వఅలా ఆలి ముహమ్మద్. సంతానం అంతవరకే కాదు, ఆయన యొక్క అనుచరులు, ఆయన యొక్క సంఘం ఈ ప్రపంచంలో అతిపెద్ద సంఖ్యలో ఉంటుంది. ఇరు నామ రూపాలు లేకుండా వెళ్ళిపోతాడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్న వారికి ఇలాంటి అల్లాహ్ తబారక తాలా నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గురించి ఒక మంచి వార్త వినిపించాడు. శుభవార్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వీళ్ళు అనుకుంటున్నారు నామరూపాలు లేకుండా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వెళ్ళిపోతారేమోనని. వెళ్తానికి రాలేదు. ఈ లోకంలో ప్రతి ఒక్క ఇంట్లో నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ప్రస్తావన చేరుద్ది, ప్రవేశిస్తుంది,
ప్రతి ఒక్కరు ముహమ్మద్ ఎవరో తెలుసుకుంటారు, శత్రు కూడా తెలుసుకుంటారు, ముస్లింలు కూడా తెలుసుకుంటారు, ముస్లిమేతరులు కూడా తెలుసుకుంటారు అన్నమాట ఈ సూరాలో చెప్పబడింది. అందుకనే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సూరత్ అవతరింపగానే చాలా ఖుషి, చాలా సంతోషంగా తమ అనుచరులతో ఈ సూరా గురించి నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇంకొక విషయం ఈ సూరా గురించి తెలుసుకునేది ఏంటంటే, ఆ రోజు ప్రతిదిన నాడు ఎక్కడైతే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లంకి అల్ కౌసర్ ప్రసాదించబడుతుందో అక్కడ కొంతమంది అనుచరులు అక్కడ వస్తారు, సంఘం వారు వస్తారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మతీలు వస్తారు. కానీ ఆ ఉమ్మతీలకి ఆ కాలం నుండి జలం ప్రసాదిస్తానికి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందుకు వస్తారు, కానీ వెనుక నుంచి అల్లాహ్ తబారక్ తాలా తమ దైవ దూతలతో ఏం చెప్పిస్తాడంటే, ఓ ముహమ్మద్ ఎవరికి ఆ జలం ఇవ్వకు. అల్ కౌసర్ నుండి నువ్వు పాత్ర ఇవ్వకు, ఆ జలం వారికి తాగిచ్చమాకు అనగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు వారు ఏం చేశారు? ఇన్నక లా తద్రి మాదా అహ్దసు బాదక్, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నువ్వు ఈ లోకం వదిలిపెట్టి వచ్చిన తర్వాత వీరు ఏ విధంగా అయితే మార్పు చేర్పులు చేశారో ఇస్లాంలో నీకు తెలియదు, మార్చేశారు. అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి అనుచరులు అడుగుతారు, ఓ ప్రవక్త, ఆ రోజు ఆ ప్రళయదిన రోజు మీరు మీ సంఘాన్ని ఎలా గుర్తుపడతారు అంటే, అప్పుడు నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, యాతున గుర్రన్ మహజ్జలీన్, నా సంఘం వారు వస్తారు ప్రళయదినం నాడు, వారి యొక్క అవయవాలు ఏ అవయవాలైతే వధువులో వారు కడిగేవారు అవి మెరుస్తూ ఉంటాయి అన్నారు. అయితే ఎవరెవరు వధువు చేశారో అందరి అవయవాలు మెరుస్తూనే ఉంటాయి. ఎవరైతే ఐదు పూట్ల రోజుకు నమాజ్ చేస్తున్నారో, ఐదు పూట్ల వధువు చేస్తున్నారో వారి అవయాలన్నీ మెరుస్తూ ఉంటాయి. నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఒక ఉదాహరణ ఇచ్చి దీని గురించి స్పష్టంగా చెప్పారు. ఒకవేళ గుర్రాల యొక్క మందులు వచ్చాయి, అందులో నీ యొక్క గుర్రం దాని తెర తెలుపుగా ఉంటుంది, నీ గుర్రం నువ్వు గుర్తుపడతావా లేదా అన్నాను. నేను గుర్తుపడతా అన్ని గుర్రాలు. అదేవిధంగా మూసా గారి సంఘం, ఈసా వారి సంఘం, ఇబ్రాహీం వారి సంఘం అలైహిస్సలాం, అన్ని ప్రవక్తల సంఘాలు ఆ ప్రళయదిన నాడు మైదానంలో వస్తాయి, కానీ మీ యొక్క సంఘాన్ని మీరు ఎలా గుర్తుపడతారు అంటే ఈ చిహ్నం నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టంగా తెలిపారు. అంటే దీంతో తెలిసింది ఏంటంటే, ప్రతి ఒక్కడు ఎవరైతే ఐదు పూట్లు నమాజ్ చేస్తానికి వధువు చేశాడో అతని యొక్క అవయవాలు మెరుస్తూ ఉంటాయి, నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గుర్తుపడతారు. కానీ కొంతమంది అవయవాలు మెరుస్తూ ఉంటాయి, వాళ్ళు ముందుకు వస్తారు ఆ పాత్ర పుచ్చుకుంటానికి కాల్ కౌసర్ యొక్క, కానీ దైవ దూతలు ఏమంటారు, సహోకన్ సహోకన్, మీరు తాగించమాకండి, వారికి ఈ పాత్ర ప్రసాదించమాకండి. ఇది వినగానే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం ఆశ్చర్యం చెప్తారు, ఎందుకని వీళ్ళు నమాజ్ చదివారు కదా, కానీ నమాజులు చదివారు కానీ మీరు చెప్పిన నమాజ్ కాదు, మీరు తెచ్చిన ధర్మాన్ని మార్చేశారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమంటారంటే, సుహఖన్ సుహఖన్ లిమన్ గయ్యర దీని బాది వబుదన్ బుదన్ లిమన్ గయ్యర దీని బాది, ఎవరైతే నేను వచ్చిన తర్వాత నా ధర్మాన్ని మార్చేశారో వాళ్ళు దూరం అయిపోవాలి, వాళ్ళు దూరం అయిపోవాలని నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం బద్దువా చేస్తారు.
అల్లాహ్ తబారక్ తాలా మనందరికీ ఆ రోజు ఆ కౌసర్ కాలుండి పాత్ర ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేతులతో అల్లాహ్ తబారక్ తాలా అందరినికీ ప్రసాదించగాక. ఆ రోజు తప్పితే ఇక ఆ సంఘంలో లేనట్టే. కాబట్టి ప్రతి ఒక్కడు మనం చేసే ఇబాదత్ ఎలాంటిది, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన ఆరాధన చేస్తున్నామా లేదా మేము మార్చేసామా అన్న సంగతి గురించి ప్రతి ఒక్కడు ఆలోచించారు. మన నమాజులు ఎలా గడుస్తున్నాయి, అదే నమాజ్ మేము చదువుతున్నామా, ఏ నమాజ్ అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చదివారో అలాంటి ఉపాసాలు ఏమైనా ఉంటున్నామా, ఎలాంటి ఉపాసం అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పెట్టారో, అలాంటి హజ్ మనం చేస్తున్నామా, ఎలాంటి హజ్ అయితే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారో. ఒకవేళ అలాంటి హజ్, అలాంటి ఉపాసాలు, అలాంటి నమాజులు మేము పాటిస్తున్నామంటే తప్పకుండా అల్ కౌసర్ నుంచి పాత్ర మనకు దొరుకుతుంది. ఒకవేళ మీరు మార్చుకుంటే, దాని గురించి మీరు ఆలోచించుకుంటూ ఉంటే, తప్పుడు దారిని అనుస్తూ ఉంటే, తౌహీద్ని వదిలేసామంటే ఇక ఆ రోజు పాత్ర దొరకదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్ నుంచి బహిష్కరింపబడినట్టే, ఇక ఆ ఉమ్మత్లో మనం ఉండలేము. అందుబాటి చాలా జాగ్రత్తగా ఈ ఇస్లాం ధర్మాన్ని మేము పాటించాలి. అయితే అల్లాహ్ తబారక్ ఏమన్నాడు ఒకసారి వినండి, ఇన్నా ఆతైనా కల్ కౌసర్, మేము ప్రసాదించాము. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీకు మేము ఆతైనాక ప్రసాదించాము మీకు. ఏ వజ్రం అది, లేదా ఏం ప్రసాదించాము, అల్ కౌసర్. అల్ కౌసర్ గురించి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం చాలా వివరంగా హదీసులో చెప్పి ఉన్నారు. అల్ కౌసర్ యొక్క నీరు, జలం పాలు కంటే తెల్లదైనది, అమృతం కంటే ఇంకా తీపిదైనది, తీపిగా ఉంటుంది. ఆ కాలువలో ఉన్న మట్టి అది మంచి సువాసనతో ఉంటుంది. ఆ కాలువ యొక్క రెండు గట్లు వజ్రాలతో పేర్చేసి ఉంటాయి. అలాంటి కాలువ అల్ కౌసర్ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వబడుతుంది. ప్రత్యేకంగా అందులో పాత్రలు ఇవ్వబడతాయి. ఆ పాత్రల సంఖ్య నుజూమిస్సమా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు ఎంత సంఖ్యలో ఉండయో అంత సంఖ్యలో అల్లాహ్ తబారక్ తాలా పాత్రలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి ప్రసాదిస్తాడు. అంటే నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం కూడా అలా పెరిగిపోతుంది. ఆ రోజు ముసా అలైహి సలాతు వసలాంకు సమాజం వస్తే వీరు చాలామంది ఉండారు, పెద్ద సంఖ్యలో ఉండారు, వీరేనేమో అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుకుంటారు. కానీ ఇప్పుడు అల్లాహ్ తబారక్ తాలా వీరు కాదు, మీ యొక్క సంఘం రానున్నది. అతి పెద్ద సంఖ్యలో ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సంఘం ఆ రోజు ప్రలిదిన నాడు వస్తుంది. అయితే ఈ శత్రు చెప్పిన మాట నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాడన్న మాట కి బదులుగా అల్లాహ్ తబారక్ తాలా ఇంతమందిని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సమాజం లేదా ఉమ్మత్తు అల్లాహ్ తబారక్ తాలా చేరివేశాడు. అయితే ఇన్న ఆతైనా కల్ కౌసర్ ఫసల్లి లిరబ్బిక వన్హర్. సల్లి అంటే మీరు విని ఉంటారు అస్సలా అస్సలా అని, అస్సలాతు ఖైరుం మినన్నామని, లేదా
సౌదియాలో ఉన్నవారు ముతవ్వాల్తో ఈ మాట వినుంటే అస్సలా అస్సలా అని చెప్తూ ఉంటారు. అస్సలా అంటే నమాజ్, అస్సలా అంటే నమాజ్. ఫసల్లి ఆ వర్డ్తోనే అల్లాహ్ తబారక్ ఫసల్లి అన్నాడు, అంటే ఇది ఆజ్ఞ అన్నమాట, మీరు నమాజు చదవండి ఫసల్లి. చాలా మంది ఫసల్ ఇక్కడ ఏం రాశారంటే ఫసల్లి లర్బిక వన్హర్. ఇక్కడ అల్లాహ్ తబారతల రెండు విషయాల్ని ఒకే చోట అల్లాహ్ తబారతల జమా చేశాడు, ఫసల్లి వన్హర్, నమాజ్ చదవండి, కుర్బానీ ఇవ్వండి. అంటే ఈదుల్ అజ్హా రోజు, ఈదుల్ అజ్హా రోజు కుర్బానీ యొక్క పండుగ మేము చేసుకుంటాం కదా, ఆ రోజు ఈ రెండు విషయాలు, ఈ రెండు ఆరాధనలు జమా చేసి ప్రతి ఒక్క ముస్లిం చేస్తాడు. ముందు నమాజ్ చేసి వస్తాడు, నమాజ్ ఈద్, ఆ తర్వాత కుర్బానీ ఇస్తాడు. ఈ నమాజు గురించి అల్లాహ్ తబారతల ఈ సూరత్ని అవతరించేశాడని కొంతమంది ముఫస్సిల్ అంటారు. కానీ ఏదేమైనా వాళ్ళకి అవసరమైన అనుగ్రహం చాలా చాలా పెద్ద అనుగ్రహం. అది ఇచ్చిన తర్వాత అల్లాహ్ తబారక్ తాలా దానికి బదులుగా దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీరు నమాజ్ చెయ్యండి, అలాగే కుర్బానీ చెయ్యండి, నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అలాగే చేశారు. నమాజ్ చేశారు, నమాజ్ ఎప్పుడూ వదలలేదు, అదేవిధంగా కుర్బానీ కూడా నబీ అక్రమ్ సల్లల్లాహు అలైహి వసల్లం వదలలేదు. ఇక్కడ వన్ హర్ అని ఒక వర్డ్ వచ్చింది. నహర్ అంటే గొంతులో పొడుస్తాం, గొంతులో గొంతు కోయడం. ఒకటి ఉంటుంది జబహ్ యజ్బహ్ జిబ్హన్, దాన్ని జిబహ్ చేయటం, అంటే మేకని ఆవుని అదేవిధంగా కోడిని వీటన్నిటినీ జిబహ్ చేస్తాం. కానీ వెంటనే వంటే అనే జంతువుని మనము దివా చెయ్యము, నహర్ చేస్తాం. నహర్ అంటే అది ఒక కత్తి తీసుకుని రెండు ముందు కాళ్ళకి మధ్య గొంతులో పొడుస్తారు. అది పొడవగానే రక్తము వెళ్తూ 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 బయటికి వస్తూ 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 వంట కింద పడిపోద్ది, దానికి నహర్ అంట. అది ఈ విధంగా ప్రతి జంతువుని కోసేటప్పుడు కింద పడుకోబెట్టి గొంతు కోస్తాము, కానీ నహర్ ఇది వంటి గురించి ప్రత్యేకమైన జిబహ్ అన్నమాట. ఫసల్లి లిరబ్బిక వన్హర్. వన్హర్లో కొంతమంది ముఫస్సిరీన్లు ఏమి చెప్పారంటే వన్హర్ అంటే మీరు మీ ఛాతీపై మీ చేతుల్ని కట్టుకోండి. నమాజులు పెట్టుకుంటారు కదా, ఛాతీపై రెండు చేతులు, ఆ విధంగా అల్లాహ్ తబారతలో ఇక్కడ నమాజ్ చేసేటప్పుడు మీ రెండు చేతులు ఛాతీ మీద కట్టుకోండి అని అల్లాహ్ తబారతలో ఆజ్ఞాపించాడు. ఇలాంటి చాలా మీనింగ్స్ ఇందులో వస్తున్నాయి. కానీ ఏది ఏమైనా కానీ మీరు నమాజ్ చేయండి, కుర్బానీ చెయ్యండి అని రెండు ఆదేశాలు అల్లాహ్ తబారతాల ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇచ్చాడు. కాబట్టి అల్లాహ్ తబారతాల ఏ విధమైన అనుగ్రహం మన మీద చేస్తే మనం వెంటనే అల్లాహ్ తబారతాలకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. కృతజ్ఞతలు చెప్పుకోవాలంటే నమాజు చెయ్యాలి, ఏదో ఒక వస్తువు దాన ధర్మం అల్లాహ్ తబారతాల యొక్క దారిలో చెయ్యాలి, లేదా ఏదో ఒక జంతువుని అల్లాహ్ తబారతాల దారిలో మనము జిబహ్ చేసి పేదవారికి పెంచబెట్టాలి. ఫసల్లి లిరబ్బిక వన్హర్ ఇన్న షానియక హువల్ అబ్తర్. అసలైన విషయం ఈ ఆఖరి ఆయతలో చెప్పబడింది. ఇన్న షానియక ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీ యొక్క శత్రువు, షానియు అంటే శత్రువు అన్నమాట, నీ యొక్క శత్రువు ఎవరైతే నీకు ఈ లోకంలో నామరూపాలు లేకుండా వెళ్ళిపోతాడు ముహమ్మద్ అని చెప్పారో వారికి వెళ్ళి వినిపించు ఏమని, ఇన్న షానికి హువల్ అబ్తర్, నువ్వే దుమ్కట, అంటే
నామరేఖాలు లేకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోయేవాడు నువ్వే అని వారికి చెప్పు. ఎందుకంటే ఇప్పుడు అబూ జహల్, అబూ లహబ్ మనము చరిత్రలో వింటామంటే వాళ్ళ పేర్లు, అంతేగాని వారి సుల్తానం ఇంతవరకు రాలేదు, వారి గురించి ఏ విధమైన మంచి ప్రస్తావన ఎక్కడా లేదు. అంటే వారు ఈ లోకం నుంచి నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. ఆ రోజున ఎంతమంది శత్రువులు ఉన్నారో అందరూ కూడా నామరూపాలు లేకుండా వెళ్ళిపోయారు. కానీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ప్రస్తావన ఒకటే ఇక్కడ మిగిలిపోయింది. వరఫానా లక దిక్రక, అల్లాహ్ తబారక తాలా ఆయన స్థానాన్ని చాలా చాలా పవిత్రమైన స్థానానికి అల్లాహ్ తబారక తాలా చేర్చేశాడు. ఈ విధంగా అల్లాహ్ తబారక తాలా మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకి హితబం చేశాడు. అది ప్రతి అనుగ్రహం తర్వాత మీరు నమాజ్ చేయాలి, ప్రతి అనుగ్రహం తర్వాత మీరు ఖుర్బానీ చెయ్యాలి, అదేవిధంగా మీరు మీ కుటుంబం గురించి, మగ సంతానం లేదు కదా, నా తర్వాత నా పేరు తీసుకునే వాళ్ళు ఉంటారా లేదా అన్న దాని గురించి మీరు ఆలోచించకూడదు. శత్రువు అతని గురించి ఏ ప్రస్తావన ఆ తర్వాత రాదు. కానీ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరులు అందరూ, అలాగే అతని యొక్క సంఘంలో ఉన్న వారు ప్రతి ఒక్కరూ నబీ కరీం సల్లల్లాహు అలైహి వసల్లం గారి బిడ్డలే. కాబట్టి మీరు దీని గురించి చింతన పడకూడదు. అల్లాహ్ తబారక తాలా మీ మగ సంతానాన్ని తీసుకున్నాడు, అందరూ చనిపోయారు అని మీరు చింతన పడకూడదు. అల్లాహ్ తబారక తాలా మీ యొక్క ప్రస్తావనను ప్రళయదినం వారి రోజు వచ్చే ప్రళయదినం వచ్చే వరకు కూడా అల్లాహ్ తబారక తాలా అలాగే కాపాడుకుంటాడని ఈ ఆయాతుల్లో, ఈ యొక్క సూరాలో చెప్పబడింది. అల్లాహ్ తబారక తాలా మనందరినీ ప్రతి అనుగ్రహం దొరికినప్పుడు అల్లాహ్ తబారక తాలాకి నమాజ్ చేస్తూ అతనికి ఖుర్బానీ ఇస్తూ గడిపే అల్లాహ్ తబారక తాలా సౌభాగ్యం మనందరికీ ఇవ్వగాక. హాదా వసల్లల్లాహు అలా నబీనా ముహమ్మద్ వ అలా ఆలిహి వ సహ్బిహి అజ్మాయిన్.